మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఆస్తుల పంపకాల వివాదాలు తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలోనే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల పంపకాల వివాదంలో జగన్ తన తల్లి చెల్లిపైనే నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆవేదన చెందుతూ షర్మిల రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆస్తి వివాదాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభిమానులకు ఒక సంచలన లేఖ, బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. మూడు పేజీల బహిరంగ లేఖలో కూడా ఆమె కొన్ని విషయాలను కూడా స్పష్టంగా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూడొచ్చు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై కూడా షర్మిల విమర్శలు జల్లు గుర్తిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఆస్తి వివాదాలు కూడా ఈ మధ్య కొంత బహిర్గతం కావడంతో కూడా ఈ యొక్క విషయం తెర మీదకి రావడం జరిగినటువంటి నేపథ్యంలో మూడు పేజీల లేఖనైతే మాత్రం వైఎస్ షర్మిల కొద్దిసేపు క్రితమే విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా అందులో ఆమె సంచలన విషయాలు కూడా వెల్లడించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. సాక్షి పేపర్ ఛానల్లో తనపై ప్రచారం చేస్తున్నటువంటి వార్తలపై క్లారిటీ ఇస్తూ ఇవి అవాస్తవాలంటూ కూడా వివరాలను కూడా వెల్లడించినటువంటి నేపథ్యం అయితే మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ రోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను, సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి ఏదైనా నమ్మించగలడు. వైఎస్ఆర్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసినటువంటి ప్రయత్నం నాది. అమ్మ వైఎస్ విజయమ్మ, నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్నగారి గురించి ఒక ప్రత్యేకంగా ఒక మాట రాశారు అంటూ కూడా ఆ లేఖలో వైఎస్ షర్మిల అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తన బిడ్డ షర్మిల ఒక ఎత్తు అని రాశారు, నాన్నకు నేనంటే ప్రాణం, నాన్న నన్ను ఎప్పుడు ఆడపిల్ల కాదు కదా, చిన్నప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా పెంచారు అనేటువంటి ఒక మాటలను కూడా అందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. ఆ నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం, వైఎస్ఆర్ బతికి ఉండగా స్థాపించినటువంటి అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్స్ కి సమాన వాటా ఉండాలంటూ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా ఆమె స్పష్టంగా మెన్షన్ చేశారు. నాన్నగారు బ్రతికి ఉండగా స్థాపించినటువంటి అన్ని వ్యాపారాల్లో సరస్వతి కానీ, భారత సిమెంట్స్ కానీ, సాక్షి మీడియా కానీ, ఇలా పలు ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఆయన బిడ్డగా సమాన వాటా నాకు కూడా ఉంటుంది అంటూ షర్మిల అయితే మాత్రం ఈ యొక్క లేఖలో కూడా బహిరంగంగా లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్ అకస్మాత్ గా మరణించినటువంటి తర్వాత ఏ ఆస్తి పంపకాలు కూడా జరగలేదు. ఈ రోజు వరకు నాకు రావాల్సినటువంటి ఆస్తిని సైతం కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య అనే అనుభవిస్తా ఉన్నారు అని చెప్పి కూడా వైఎస్ షర్మిల ఈ యొక్క లేఖలు అయితే మాత్రం స్పష్టంగా రాయడం జరిగింది. అంతేకాకుండా స్వాధ్యతం అని జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్నటువంటి ఆస్తులన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులే, అందులో నాకు కూడా వాటా ఉంటుందంటూ షర్మిల అయితే మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి అంతేకాకుండా నాన్న నాకు పంచినటువంటి అది నాన్న పంచినటువంటి ఆస్తి కాదు, ఇతరులతో ఉన్నటువంటి వ్యాపారంలో సగభాగం పేరు మీద ఇల్లు పెడితే ఆ ఇల్లు ఆస్తి పంచినట్లు ఇప్పుడు ఆస్తులు ఇవిగో అవిగో అంటూ చెప్తా ఉన్నారని చెప్పి కూడా షర్మిల అయితే మాత్రం స్పష్టంగా ఈ లేఖలో రాశారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో ప్రస్తుతం ఒక దుమారం రేగుతా ఉంది. సొంత చెల్లెలే ఆస్తి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఈ విధంగా వార్తలు రాస్తూ లేఖలు రాయడానికి కూడా ఇప్పటికే కూడా సమాజం చూస్తూ ఉంది కాబట్టి మరి ఈ యొక్క బహిరంగ లేఖపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమి స్పందిస్తారో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ యొక్క విషయాలు బహిరంగంగా ఈ రోజు బయటికి రావడంతో కూడా ఒక పక్క వైకాపా సంబంధించినటువంటి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఆస్తులు ఈ రోజు రోడ్డుకి ఎక్కినటువంటి నేపథ్యంలో షర్మిల ఈ రోజు రాసినటువంటి ఈ యొక్క మూడు పేజీల బహిరంగ లేఖ ఏదైతే ఉందో ఈ యొక్క లేఖకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆస్తి వివాదాలు ఈ రోజు అంటే అన్నదమ్ముల మధ్య సెలవేగినటువంటి నేపథ్యంలో సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నటువంటి నాయకుడిగా పేరుగాంచినటువంటి వైఎస్ఆర్ ఆయన లేకపోయేటప్పటికి ఈ రోజు ఈ యొక్క ఆస్తి పంపకాల విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య ఇలాంటి వివాదాలు చెలరేగుతున్నాయా అనేటువంటి అది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థిస్తోంది. ఇప్పటికే ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి చనిపోయి దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నప్పటికి కూడా
ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. తోడబుట్టిన వాడి కోసం నా బిడ్డలను సైతం కూడా పక్కన పెట్టి ఆయన స్వార్థి కోసం ఎలాంటి స్వార్థం లేకుండా కూడా నేను పనిచేశాను. నా భుజాలపై అతను జైలుకి వెళ్ళినా కూడా నా భుజాలపై పార్టీని మోసి పార్టీని అధికారంలోకి తెచ్చానంటూ కూడా షర్మిల పేర్కొనడం కూడా ఒక దుమారం నిలుతా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా సాక్షి మీడియా కావచ్చు, సరస్వతి కావచ్చు, అదే విధంగా భారత సిమెంట్స్ కావచ్చు, వీటన్నిటి వాటిల్లో తనకు కూడా సమాన హక్కు ఉంటుంది. నాన్నగారు ఆ రోజుల్లోనే చెప్పారు ఖచ్చితంగా దీని విషయంలో దాదాపు ఇప్పటి వరకు సగం వాటర్ కింద 200 కోట్లు వాళ్ళు ఉపకారం కాదు ప్రేమతో ఇచ్చింది అంటూ ఈ లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్న ఐకమాత్రం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క లేఖకు సంబంధించి కూడా ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంత పూర్తిస్థాయిలో కూడా ఈ యొక్క లేఖపై అయితే మాత్రం ప్రస్తుతం నోరు మెదపలేదు. మరి దీనిపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది భవాని. రైట్ పవన్, అదే విధంగా చూస్తే ఇప్పుడు వైఎస్ షర్మిలకు ఎటువంటి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా పలువురు వైసీపీ నేతలు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనిపై ఆమె ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే కూడా ఈ యొక్క అంశంలో ఏదైతే ఈ యొక్క ఆస్తుల వివాదానికి సంబంధించిన అంశంపై జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆస్తిలో నేను వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అది మా తాతగారు సంపాదించిన ఆస్తులు వాటిలో నేను ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చెప్పినప్పటికీ కూడా దీనిపై ఒక కొంత రాజకీయ దుమారం అయితే మాత్రం పెద్ద మొత్తంలో నడుస్తూనే ఉంది. మొదటి నుంచి కూడా షర్మిల కూడా చెప్తా ఉంది, పార్టీని నేను నా భుజాలపై నెట్టుకొచ్చాను, కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా కూడా నా వదిలిని చేయి పట్టుకొని నేనే నడిపించాను, పార్టీని అధికారంలో తెచ్చాను, రాష్ట్రంలో పాదయాత్ర చేశాను, కానీ ఈ రోజు మమ్మల్ని మొత్తాన్ని తల్లిని వదిలేశాడు, నన్ను వదిలేశాడు, వదిలేసి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఏదో చేయాలని చూసినా కూడా ప్రజలు దానికి అనుగుణంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదంటూ కూడా షర్మిల ఈ లేఖలో కూడా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది, స్పష్టంగా రాయడం కూడా జరిగింది. మరి ఈ యొక్క అంశాలన్నీ కూడా ప్రస్తుతం తెరల మీదకి వచ్చాయి కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలపై షర్మిల ఏ విధంగా కౌంటర్ ఇస్తారు, మరి అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వివాదం అయితే మాత్రం ఇంకా మరికొంత దుమారం లేగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా ఆస్తిలో ఒక రూపాయి కూడా తీసుకోలేదు, ఇప్పుడైతే మాత్రం ఆస్తులు నాకు కావాలి కాబట్టి ఖచ్చితంగా అవి పంచాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉందంటూ కూడా షర్మిల అయితే మాత్రం లేఖలో పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటారా లేదంటే షర్మిల ఎలాంటి స్టెప్ తీసుకుంటారా అనేది కూడా కొంచెం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.